నమస్తే రమగారు నమస్తే మనం తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు రోడ్ల మీద నడుస్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈవెన్ పార్కులకు వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా కూడా మాల్స్ లో కూడా మన ఈ మధ్య మనం చూసాము పిల్లలు ప్లే జోన్లో ఆడుకుంటా ఉంటే ఒక పిల్లకి చేతులు పడిపోయి నాలుగు వేలు పోయినాయండి ఇరికిచ్చేసింది అది ఫోర్ ఫింగర్స్ పోయినాయి ఎస్కలేటర్ దగ్గర ఇలాంటి చోట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఎవరని చెప్తాం కదా ఎవరికి వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలియాల్సిన విషయాలు కదా అలానే పిల్లలు కూడా కొంత వినరండి కొంతమంది పిల్లలు చక్కగానే వింటారు కొంత కొంత పిల్లలు కొంచెం అల్లరి పిల్లలు ఉంటారు కదా సో మనకి మనంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి భయం జాగ్రత్త ఇలాంటివి నేర్పించాలా అలా నేర్పిస్తే మరి రోడ్డు మీదకి వెళ్తే భయపడిపోతారంటారా అంటే భయం నేర్పించాలి భయం చెప్పాలి ప్రమాదం గురించి చెప్తూ ఉండాలి ప్రతిసారి రాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇది కొంతమంది వింటారు కొంతమంది వినరు అంటే వినే పిల్లలు బేసిక్గా వింటారు జయ వినని వాడు ఉంటాడు వాడికి వెళ్ళేటప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు చెప్పి తీసుకెళ్ళాలి అనుకుంటా నేను బయట ఎప్పుడు చెప్పాలి జయ ఎవరింటికైనా తీసుకెళ్తుంటే వాళ్ళ ఇంట్లో బొమ్మలు లాగద్దు అవి చెయ్యద్దు ఇవి చేయొద్దు గదుల్లోకి వెళ్ళిపోవద్దు అలాంటివి చెప్పద్దా అలాంటివి చెప్తాం చెప్పాలా అనుకోండి ఏమిటి చెప్పాలి చెప్పాలి రమ్మగారు చెప్పాలి అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వయసు నుంచి చెప్పాలి అవును అవును సంవత్సరంన్నర అయ్యింది పిల్లలు మాటలు అవన్నీ తీయకూడదు నాన్న మన ఇంట్లో చేసినట్టు అంకుల్ వాళ్ళ ఇంట్లో చేయకూడదు అవి చెప్పాలి పిల్లలకి చేపూచ్చుకున్నాడు అని చెప్పాలి చెయ్య ఎక్కడికి వెళ్ళినా పిల్లలు వేలుపుచ్చుకోవాలి తల్లో తండ్రో ఏ వయసు మా పిల్లలు ఇండిపెండెంట్ అని చెప్పద్దు ఏ వయసు వరకు అంటే కనీసం ఒక పదేళ్ళ దాకా చేతులు పుచ్చుకోవాలి పదకొండు పన్నెండేళ్ళు వస్తే పిల్లలు మనకు కనపడుతూ ఉండాలి మనకు అనుసన్నంలో ఉండాలి ఉండాలి ఎక్కడున్నావో అని పిల్లడు ఎక్కడన్నాడో నువ్వు వెతుక్కునే పరిస్థితి రాకూడదు అసలు వాడు వెళ్ళేటప్పుడు అమ్మా నేను అక్కడికి వెళ్తున్నా అని ప్రతిసారి పిల్లాడు తల్లికి చెప్పి తీరాలి ఫంక్షన్స్లో మనం చోట పిల్లలు వచ్చి మళ్ళీ గొలుసులు ఇయర్ రింగ్స్ కొట్టేస్తారు అవును అవును పిల్లాడు ఎక్కడో పడతాడు ఇంకో పిల్లాడు వాడిని మోసుకు రావాల్సి వస్తుంది మనం కూడా ఒళ్ళు మర్చిపోకూడదు లేదా మన కజిన్స్లో తమ్ముడినో చిన్న మన తమో చూసి వరే బాధ్యత మీదే మేము మేము నాకు గుర్తుంది చేయ పిల్లలు మెళ్ళలో ఏదైనా వస్తువులు వేస్తే ఒక్క ఒక పెద్దవాళ్ళు సై దీని మెడలో గొలిసేసామని ఆ పిల్లని అందరూ కాసుకుంటూనే ఉంటారు పెద్ద వస్తువులు ఉన్న పిల్లల్ని పిల్లల మెడలో వస్తువులు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళల్లో మన మాజ మన ఊళ్ళు మర్చిపోయి ఫోన్లు పిచ్చు కూర్చుని కబుర్లు చెప్పేసుకుంటూ ఆ పిల్లాడు ఎక్కడ ఉంటాడు వాడి ఇవాళ రేపు పిల్లలు కూడా ఇంతంత హారాలు వేస్తున్నారమ్మ మంచి డ్రెస్ వేయటం వాడికి అదేదో ఎన్టీఆర్ తరహాలో అదే సినిమాలో చూస్తున్నట్టుగా ఇంతంత పెద్ద పెద్ద పథకాలు ఆ పథకం ఏమిటి వీడికి వచ్చి చెంపకాయ కొడితే పథకం వెళ్ళిపోతుంది అవతల వాడవ్వడం ఎత్తుకుపోయేట ఇలా ఒక పెళ్లిలో చూసాం మేము అంటే అది పిచ్చిదిట అది పిచ్చిది ఇప్పుడు పోని ఒకవేళ బంగారుదయితే బంగారుదీంది వీడివ్వట్లేదు అనుకోండి ఏదైనా వాడు ఏం చేస్తే పిల్లని ఏమేమి పట్టుకోవటము నొక్కటము ఏదన్నా చేశాడు అనుకోండి లేని పోయింది కదా అని పోయింది కదా అంతంత వస్తువులు అని అందరు పెద్దవాళ్ళు తిట్టారు వేసుకోరా ఇప్పుడంత స్టైల్ కదా అంటారు ఏదో అంటారు వెంటే అనడానికేముంది మనకి మనం ఏం చెప్పినా వెనకాలి వంద మంది ఉన్నారు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మరీను అంతే ఏ మంచి జాగ్రత్త చెప్పినా వెంటనే తయారైపోతారు అలాగా ఇలాగా మీరు ఎంత మీరు ఇలాగే చెప్తారు నీ జాగ్రత్త నీకోసం చెప్పిందే గానీ మాకోసం కాదు కదా అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటే వదిలేసాయి జాగ్రత్త లేని వాళ్ళు తీసుకుంటారు ఈ విషయాన్ని ఎంత చిన్న చిన్న విషయాలంటే అంటే జయ రోడ్డు మీద తల్లి పిల్లాడు నడిచెళ్తున్నారు అనుకో పిల్లాడిని పేవ్మెంట్ వైపు నుంచి తల్లి రోడ్డు వైపు ఉండాలి అవునండి పాటను కూడా చేయరా మా పిల్లలు ఎప్పుడూ రోడ్ల మీదే ఉంటారు వదిలేస్తారు స్కూల్ నుంచి వస్తారా అది నడుస్తూ ఉంటాడు చేయి పుచ్చుకోవటం అలవాటు చేయండి అమ్మా ఇది మంచి హ్యాబిట్ చాలా మంచి అలవాటు చేతులు పుచ్చుకోవాలి మేము సెవెంత్ ఎయిత్ క్లాస్ దాకా పుచ్చుకున్నావమ్మా మా చిన్నవాడి చేతులు వాడు కొంచెం అల్లరి వాడని అబ్బాయిని ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లోకి వదిలిపెట్టాం కానీ వాడికి కూడా ఎప్పుడు రూలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు నువ్వు ఒక అరగంట అయినా వీడు కనపడకపోతే వీళ్ళు అక్కడ చూసుకుంటాను నేను ఒకటి అక్కడ నుంచి వీడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు అని తల్లికి తెలిసి ఉండాలి ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంటాడు పిల్లాడు పానీపూరి దగ్గర ఉంటాడు అది తెలియాలిగా మరి అవి తెలియాలి పార్కులోకి వెళ్తాడు ఫలానా చెట్ల దగ్గరికి వెళ్తారు తెలిసి ఉంటే వెతుక్కోవటం సులువు ఇక్కడికి వచ్చిన పిల్లాడు ఫలానా వాడు అని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ చెయ్యి విడిచిపెట్టేది మా వాళ్ళు ఇండిపెండెంట్ అని చెప్తారు చెయ్య అవును చేపించుకుంటే నచ్చదు మా వాడికి చెంపకాయ కొట్టండి అప్పుడు చేపించుకుంటే నచ్చపోతే నీకు ఏదైనా అయితే నేనేం చేయాలి మరి అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండవుంటే నీకేం జాగ్రత్త ఉండదు ఇది చెప్పకపోతే కష్టం చేయి అక్కడి నుంచి పిల్లలు మనం ఎక్కడిక వెళ్తున్నాం ఏదైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము లేదా ఎక్కడికైనా ట్రెక్కింగ్ అలా వెళ్తున్నారు కదా ఇప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లలు మన చేయి విడిచిపెట్టకూడదు ఇప్పుడు నిన్న కాకమున్న తిరుపతి ఇష్యూ చూసాం కదండి చిన్న పిల్ల పసిపిల్ల ఆరేళ్ల పిల్ల చూడండి పులి దాడి చేసి చిరుత దాడి చేసి ఇప్పుడు వాళ్ళందరి మీద పళ్ళ పులి పిల్ల మీదే పడింది అంటే పిల్ల వీళ్ళ నుంచి ఐసోలేట్ అయిపోయింది పాప అంతే అలా ఎలా జరిగిందో ఏదో జరిగింది ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కొండెక్కిచ్చాము లేదా ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళాము వీళ్ళకి ఫుడ్ కావాల్సి ఖచ్చితంగా ఉంటుంది ఫుడ్స్ మోసుకెళ్ళండి ఫుడ్స్ వాటర్ వాటరు మోసుకెళ్ళండి పిల్లల్ని మీ మధ్యలోనే ఉంచుకోండి మంచం మించి పడిపోతారని మధ్యలో పడుకోబెట్టుకుంటాం కదా జయ మరి బయటకు వెళ్ళినప్పుడు ఆ జాగ్రత్త వహించదు అలానే ఒక్కళ్ళే పడుకోబెట్టిన అటు ఇటు పిల్లలు పెడతాం కదా జాగ్రత్త పడతావు కనీసం గోడ వైపుకి పడుకోబెట్టి కొంచెం జాగ్రత్త పడతాం ప్రధానంగా ఏంటంటే పిల్లలు అలా మనల్ని విడిచిపెట్టి అవతలకి వెళ్ళిపోయే పరిస్థితులు రానివ్వద్దు వాళ్ళకి అదే అలవాటు కానివ్వద్దు ఒకవేళ అలా వెళ్ళిపోతే పిల్లలు అలా వెళ్ళిపోతున్నారనుకో భయం చెప్పండి నేను నేను ఇంకోసారి బయటికి తీసుకెళ్ళాను నాకు సేఫ్టీ ఫీల్ లేదు నేను సేఫ్గా ఫీల్ అవటల్లా కాబట్టి నువ్వు వాళ్ళ పిల్లలు బాగా వ్యక్తత వచ్చి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చేదాకా ఈ ప్రమాదాలు చేయ పద్నాలుగు పదిహేను వచ్చాక ఆడపిల్లలను వదిలితే ఏమో వాళ్ళు ఎవరితో ఏం చేస్తారో ఎవరు వాళ్ళని ఏం చేస్తారో అని భయం ఎప్పటికప్పుడు ఏ వయసుకి తగిన జాగ్రత్త ఆ వయసు వాళ్ళు కలిసిందే కదండి పదమూడు ఏళ్ళు వస్తే పిల్లలు తప్పించుకోగలుగుతారు మాట్లాడగలుగుతారు ఫోన్లు గిన్లు చేయగలుగుతారు ఏదైనా ప్రమాదం వస్తే పరిగెత్తగలుగుతారు కొంచెం సెన్సెస్ పెరుగుతాయి పిల్లలు ఈ ఆరు ఏడు ఎనిమిది ఏడు పిల్లలకి ఏమి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది ప్రమాదాన్ని కూడా అవును కూడా లేకపోతారు టెస్ట్ చేయలేకపోతారు క్విక్గా యాక్ట్ చేసి ఏదో ఒకటి చేయడో అందరి వల్ల కాదు కొంతమంది పిల్లలు ఉంటారు అలా తెలివిగా మన పిల్లాడికి ఆ తెలివి ఉందో లేదో పరిస్థితి వస్తే కానీ నీకు తెలియదే అంతేగా ఎందుకు ఆ పరిస్థితి రావాలి పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోండి స్కూల్లో ఏం జరిగిందో ఎప్పుడు కనుక్కోవాలి మాట్లాడాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో ఏం జరిగినాయో కనుక్కోవాలి ఒంటరిగా పంపించద్దు ఒకవేళ వాడు వెళ్ళమా మీరు వాడు వెళ్ళిన పిల్లాడో పిల్లో దాని చొక్కానో మీ లాగును మీకు కనపడుతూ ఉండాలి కనిపించాలి పిల్లలు దూరంగా ఉన్నారు కానీ మన కంటి సన్న కనుసన్నలో ఖచ్చితంగా ఉండాలి మన పిల్లలు ఉండాలి ఉండాలి ఉండకపోతే ప్రమాదం లేదా ఎవరికైనా అప్పచెప్పటం అలవాటు చేసుకోండి ఇలా అయితేనే పిల్లల సేఫ్టీ ఈ రోజును కుదురుతుంది కన్ను మరుగైతే ఏమైపోతుందో తెలియదు భయపడాల్సిన రోజు భయపడాల్సిన రోజు జాగ్రత్త అది ఎప్పుడు ఏంటంటే ప్రతిసారి అవుతాయా ప్రమాదాలు అంటే అవవు కానీ కాషస్గా ఉండాలి కదా ఎప్పుడైనా అయినప్పుడు అది మనకు అవ్వకూడదు మనకు అవ్వకూడదు అందుకని ముందుగానే ముందు జాగ్రత్త పడాలి ఇది ఆలోచించుకోండి ప్రతి వాళ్ళు ఇదేంటంటే నాకెవరు చెప్పక్కర్లే నా పిల్లడి జాగ్రత్త నాకు తెలుసు కానీ ఈ ప్రతి ప్రమాదాలు జరిగే పిల్లలు మనలాంటి తల్లులే మనలాంటి పిల్లలే కదా అంతే కదా మనలాంటి వాళ్ళే వాళ్ళకే తెలుసు కానీ అయ్యింది కదా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలిసినా కూడా ఇది ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ మరణమే తథ్యము అది జరగాల్సిందే అయితే చెప్పలేం కానీ మన అజాగ్రత్త వల్ల అది కాకూడదు అంతే అంతే అక్కడ మనం కొంచెం జాగ్రత్త పడాలి ఆలోచించండి దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు సందర్భం రాత్రి నేను ఒక వీడియో చూశాను అమ్మగారు ఇద్దరు చిన్నపిల్లలు బహుశా ఒక ఆరేళ్ళ పిల్లలు అనుకుంటాను రైల్వే స్టేషన్ లో ఉన్నారు పిల్లలు ఇద్దరు స్టెప్స్ దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు ఆడుకుంటున్నారు సేమ్ ట్విన్స్ లాగా ఉన్నట్లున్నారు స్టేషన్ కి ఇటువైపు ప్లాట్ఫామ్ నుంచి ఒక కుక్క అండి ప్రగత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఈ పిల్లలు ఎప్పుడైతే ఇట్లా దిగుతున్నారో ఒక పిల్ల పైనుంది రెండో పిల్ల కిందకి దిగింది కుక్క వీళ్ళని కరవటానికి పిల్ల దగ్గరికి దగ్గరికి వచ్చేసింది పరుగు పిల్ల వెంటనే వెనక్కి వెళ్ళిపోయి అరిచినట్టుంది పక్కనే ఒక అతను ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఒక అబ్బాయి మరి వాళ్ళంతా రిలేషన్ అయితే స్టేషన్ లో ఉన్న ఈవినింగ్ నైట్ అతను అక్కడికి వెళ్ళాడండి కామ్ గా వెళ్ళిపోయింది మళ్ళీ ఈ పిల్లలు ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు పైకి ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు నేను చాలా సేపు ఆ వీడియో నెక్స్ట్ ఏం అవుతుందని ఇంకా అంతర్తో ఆగిపోయింది వాళ్ళెవరో ఉన్నారు దగ్గర దగ్గరలో ఉన్నారు అదే వాళ్ళెవరో లేకపోతే ఆ కుక్క పట్టి చిన్న పిల్లలు అండి చాలా బక్క పలిచిగా ఉన్నారు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉంటే పర్వాలేదు అతను స్టేషన్ లో అతనే అనిపించింది నాకైతే అనిపించలేదు పేరెంట్స్ వాళ్ళ తాలూకో వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు వీళ్ళేమో ఆడుకుంటారు పైకి కిందకి పైకి కిందకి ఎగురుతానే ఉన్నారు మెట్ల మీద అప్పుడు అనిపించింది పిల్లల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా పక్కనే ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు పిల్లలు వాళ్ళకి తెలియదు అదే ఆట ఆట అది పట్టేసుకున్నట్లైతే ఇంకేముంది ఇంకేముంటుంది నేను అవసరమైతే ఆ వీడియో కింద ఒకసారి అంటే ఎవరికైనా చూడటానికి వీలుగా ఉంటుందేమో ప్లే చేయమని చెప్తాను అంత ప్రమాదాలు కనిపిస్తా ఉన్నాయి మనకి ఎంత కుక్కలతో కూడా భయపడాల్సిన పరిస్థితి కదండి ఇప్పుడు అమ్మ ఎంత ఎన్నికలు మరీ ప్రమాదం కదమ్మా చచ్చిపోతున్నారు కదా పిల్లలు చూస్తా ఉన్నాం ఏంటి ఒకళ్ళు ఇద్దరు కాదు రజన్ల కొద్దీ సంఘటనలు కనపడుతున్నాయి కదా అవును కేర్ఫుల్ గా ఉండండి అవును అంతే റൈറ്റ് റോം കൂ നമസ്തേ അല്ലേ നമസ്തയെ